నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా నన్నయ్య గారు రాసిన ఆంధ్ర మహాభారతం ఆదిపర్వం ప్రథమాశ్వాసం నుండి ఒక చక్కని నీతి పద్యమును పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను మహాభారతంలో మొట్టమొదటగా వచ్చే మొట్టమొదటి నీతి పద్యము అని కూడా చెప్పవచ్చు మిత్రులారా మహాభారతం కథ కుక్కతోనే ప్రారంభించబడింది కుక్కతోనే ముగించబడింది మరి ఈ సందర్భంలో ఈ కుక్క ఎవరికి ఈ నీతి పద్యాన్ని చెప్పినది మరి ఇది ఎంతవరకు మన జీవితంలో ఉపయోగపడుతుందో పద్యం విన్న తర్వాత తెలుస్తుంది అయితే ఇక్కడ కుక్క దేవతల యొక్క కుక్క పేరు సరమ ఈ సరమ అనే కుక్కకు సారమేయుడు అనే కొడుకు ఉన్నాడు ఈ సారమేయుడు అనే కుక్కపిల్ల ఆడుతూ ఆట నిమిత్తం వచ్చి జనమేజయుడు యజ్ఞం చేస్తున్నటువంటి ప్రదేశంలో తిరగాడుతుంది ఆ సమయంలో ఆ కుక్కపిల్లను చూసినటువంటి జనమేజయుని యొక్క తమ్ముళ్ళైనటువంటి ఉగ్రసేనుడు భీమసేనుడు శృతసేనుడు అనేటటువంటి వారు ఆ కుక్క పిల్లను కొట్టడం జరుగుతుంది అది ఆ సారమేయుడు వెళ్ళి తన తల్లి సరమకు చెప్తుంది ఈ విధంగా కారణమేమీ లేకుండానే నన్ను కొట్టినారని వెంటనే కోపంతో సరమ జనమేజయుడి వద్దకు వచ్చి జనమేజయ మహారాజుకు చెప్పినటువంటి చక్కని నీతి పద్యం ఇది మన జీవితంలో కూడా ఉపయోగపడుతుంది మరి కుక్క జనమేజయుడికి చెప్తున్నటువంటి నీతి ఏమిటి తగునిది తగదని ఎదలో వగవక సాధులకు పేదవారల కెగ్గుల్ ముగిజేయు దుర్విని తులకగుననిమిత్త ఆగమంబులైన భయంబుల్ మరొకసారి తగు తగునిది తగదని ఎదలో వగవక సాధులకు పేదవారలకెల్ ముగిజేయు దుర్విని తులకు అగుననిమిత్త ఆగమంబులైన భయంబుల్ తగును ఇది తగదని ఎదలో వగవక అయ్యా మహారాజా కుక్క అంటున్నది జనమేజే మహారాజుతో మహారాజా తగును ఇది తగది అని తగదు అని ఎదలో వగవక మరి ఇది తగినది మరి పలానాది తగనిది అని చెప్పి అంటే ఇది యుక్తమైనది అది యుక్తము కానిది ఇది చేయదగినది చేయరానిది అని ఆలోచించకుండా ఏమాత్రం మనస్సులో మరి వగవక సాధులకు పేదవారలకు ఎగ్గుల్ ముగిజేయు దుర్వినీతులకు మంచివారికి పేదవారికి ఎగ్గుల్ ఆపదలను ముగిజేయు దుర్వినీతులకు ఖచ్చితంగా చేయాలి అని మరి కావాలని చేసేటటువంటి దుర్వినీతులకు దుర్వినీతులకు అవినీతి అవినీతులకు లేదా నీతి రహితులకు అని చెప్పొచ్చు మరి నీతి లేనటువంటి వారికి నీతి లేనటువంటి వారు ఏది చేయాలి ఏది చేయకూడదు అని ఏమాత్రం ఆలోచించకుండానే మరి మంచివారికి పేదవారికి ఆపదలు తలపెట్టాలని చూస్తే అటువంటి వారికి అగోను అనిమిత్త ఆగమంబులు అయిన భయంబుల్ అనిమిత్త ఆగమంబులు అయిన భయంబుల్ అగును కారణము లేకుండానే అనిమిత్త ఆగమంబులు కారణము లేకుండానే మరి ఆపదలోనేటటువంటివి అనేటటువంటివి భయంబుల్ కలుగును కాబట్టి ఎటువంటి ఆ కారణం లేకుండానే ఆపదలు కలుగుతాయి ఎవరికి మరి ఏది చేయాలి ఏది చేయాలి చేయకూడదు ఏది మంచి ఏది చెడు అని విచక్షణ జ్ఞానం లేకుండా మంచివారికి మరి అదేవిధంగా పేద పేదలకు దీనస్థితిలో ఉన్నటువంటి వారికి ఆపదలు తలపెట్టాలని చూస్తే అంటే వారిలో ఉండేటటువంటి ఇక్కడ వారి మంచితనాన్ని చులకనగా తీసుకొని ఇంకా వారి యొక్క అసక్తను వారి యొక్క దీనస్థితిని మరి చూసి హేళనతో వారిని అపహాస్యం చేయడానికి ప్రయత్నం చేసిన వారికి హానితల పెట్టాలని ప్రయత్నం చేసిన రానున్న రోజుల్లో తప్పకుండా వారికి ఎటువంటి కారణం లేకుండానే ఆపదలు సంభవిస్తాయి మరి దీని యొక్క పాప ఫలితం అనేటటువంటిది అనుభవించక తప్పదు అని చెప్పి ఇక్కడ కుక్క చెప్పినటువంటి నీతిపద్యం ఇది రానున్న తర్వాత తర్వాత ఘట్టంలో మహాభారతంలో కౌరవులు పాండవులకు మరి కారణం లేకుండానే హాని తలపెట్టాలనుకోవడము మంచివారు అనేటటువంటి చులకన భావంతో వారికి హాని తలపెట్టాలని చూడడము ఆ తర్వాత కౌరవులంతా నాశనం కావడము ఇది ఈ పద్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు మిత్రులారా ఈ విధంగా మనము ఎప్పుడైనా సరే అధికార గర్వం చేత కావచ్చు ధన గర్వం చేత కావచ్చు పేదవారికి కానీ మంచివారికి కానీ శక్తిహీనులకు కానీ మరి అసక్తతో ఉన్న అసక్తులైనటువంటి వారికి దినస్థితిలో ఉన్నటువంటి వారికి ఏదో ఒక రకంగా వారిని హేళన చేయాలని అపహాస్యం చేయాలని తర్వాత ఆపద తలపెట్టాలని చూస్తే మాత్రం తప్పకుండా మరి తర్వాత దాని యొక్క పాప ఫలితమును అనుభవించక తప్పదు అని ఇక్కడ కుక్క జనమేజయ మహారాజుకు చెప్పడం జరిగింది మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు